हेलो फ्रेंड्स, वेलकम टू आंध्र अरोमा। इवाल्टि वीडियो लो मनम क्यारेट ज्यूस ने एला प्रिपेर चेसुकोवालो चूसेद्दामु। क्यारेट हेल्थ की चाला मंचिदी। रेग्युलर गा प्रिपेर चेसुकुने दानिकन्ना कोंचेम कोत्तगा इवाल ट्राई चेद्दामु। इप्पुडैते ई क्यारेट ज्यूस ने एला प्रिपेर चेसुकोवालो चूसेद्दाम। ముందుగా మనం మీడియం సైజులో ఉన్న క్యారెట్లని మూడు తీసుకొని పైన ఉన్న పొట్టుని బాగా పీల్ చేసేసి క్లీన్గా మనం కడిగి పెట్టుకోవాలి। ఆ తర్వాత ఆ క్యారెట్లని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ క్యారెట్ ముక్కల్ని ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో అర లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి। ఇలా బాగా క్యారెట్ ముక్కలు ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని వాటర్ అంతా మనం వడకట్టుకోవాలి। వాటర్ని మనం బాగా వడకట్టుకున్న తర్వాత క్యారెట్ ముక్కల్ని కాస్త చల్లారనివ్వాలి। ఇది కాస్త చల్లారిన తర్వాత మనం ఒక మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము। అలాగే ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యారెట్ వాటర్ ఉంటాయి కదా, అవి కూడా ఇందులో కొద్దిగా వేసుకొని మనం ఈ క్యారెట్ ముక్కలన్నింటినీ కూడా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। చూస్తున్నారా, మనకు ఇలా బాగా స్మూత్గా అయిపోవాలి। ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి ఈ క్యారెట్ పేస్ట్ని యాడ్ చేసుకుందాము। అలాగే మిగిలిన ఎక్సెస్ వాటర్ని కూడా ఇందులోనే వేసుకొని మొత్తం కూడా బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి। అలాగే ఇప్పుడు ఇందులో మనం 250 ml పాలను కూడా యాడ్ చేసుకుందాము। పాలను యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం 50 గ్రాముల వరకు షుగర్ని వేసుకుని మొత్తం కూడా బాగా షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి। ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మాత్రమే చేసుకోవాలి। ఇది ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకుందాము। ఈ స్టేజ్లో మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి। ఇలా చల్లారిన తర్వాత మనం 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోతుంది। సో ఫ్రెండ్స్, చూస్తున్నారా, మనకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ క్యారెట్ జ్యూస్ అనేది। రెగ్యులర్గా కాకుండా ఇలా కొత్తగా కూడా ట్రై చేయండి। ట్రై చేసి ఎలా వచ్చిందో కుదిరితే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి। అలాగే ఈ వీడియో అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి। మరిన్ని కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।